ఈ జిల్లాలో ఐకట్టుదారులని మనం మీటింగ్ పెట్టుకున్నాం కానీ విశ్వేశ్వరయ్య యొక్క చొరవ ఉన్న నిజంగా కూడా రైతు కూలీలు కూడా మనమే. ఈ జిల్లాలో 15-20 ఎకరాలు ఉన్న వారు కూడా ఈ రోజు కూడా కేరళ రాష్ట్రానికో బెంగళూరుకు కూడా మన కుటుంబాల్లో పొట్టపొట్టి కోసం కూడా ఈ రోజు కూలీలు కూడా పనికిపోతున్నాం. ఆ దుస్థితి ఈ జిల్లాలో కూడా. అందుకోసమే మనకి హెచ్ఎల్సి ద్వారా రోజు పూర్వీకులు మనం తీసుకొని వచ్చినా కూడా ఈ జిల్లాలో కేవలం 110,000 ఎకరాలున్నా కూడా 80,000 ఎకరాలు కూడా పారని పరిస్థితి. ఆ 31 టీఎంసీలోనే 22 టీఎంసీలు కావడం, ఆ 22 టీఎంసీలోనే 8 టీఎంసీలు మన తాగునీటికి కూడా దాన్ని ఉపయోగించుకోవడం, ఆయకట్టు కూడా దినదినానికి కూడా తగ్గుతున్న పరిస్థితి దుస్థితుల్లో మన పూర్వీకులు విశ్వేశ్వరరెడ్డి గారు చెప్పినట్లుగా వికే ఆదినారాయణరెడ్డి గారు కావచ్చు, పెద్దలు రాజశేఖర రెడ్డి గారు కానీ, తరమల నాగిరెడ్డి గారు కానీ, అనంత వెంకటరెడ్డి గారు, ఎందరో పెద్దలు సదాశివన్ గారు కానీ, అలాగే ఇప్పటికి కూడా ఉన్న పుల్లయ్య గారు, ఎంతో మంది పెద్దలు కూడా పోరాటాలు కూడా చేశాము. అన్ని పార్టీలు కూడా డిపార్ట్మెంట్ లో అన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్హెచ్ నేషనల్ హైవేలు ఎన్ని అడ్డంకులు పెట్టినా కూడా అన్ని కూడా అధిగమించి ఆ రోజు ఖర్చు పెట్టి 2012 ఫిబ్రవరి 18వ తేదీ మా ల్యాండ్లో కూడా ప్రయత్నం చే ప్రారంభించి ఆ నీటిని జీడిపల్లి వరకు కూడా 2029వ తేదీ ఫిబ్రవరి కూడా అందించాం. మేము అనుకున్నాం 2013లో ఇక్కడ అంతకు నీళ్లు ఇవ్వాలని. మరొక మారు కూడా మన అందరినీ కూడా దుర్దృష్టం వెంటాడింది. ఆ రోజు సమైక్యానందర ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వం అందించిస్తే పరిస్థితికి వచ్చింది. ముందుకు తీసుకోలేకపోయినాం. 2014లో ఎన్నికలు వచ్చాయి, కానీ ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ వచ్చింది. అదృష్టం నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారిది, ఆయనకు అదృష్టం ఉంది. ఈ పొలాల కింద కూడా పారిస్తాను అని చెప్పి నేను అనుకున్నాను, కానీ ఆయన యొక్క వక్ర బుద్ధి, ఆయన వ్యవసాయానికి కూడా వ్యతిరేక మొదటి నుంచి అనేవాడు, దాని బుద్ధి మళ్ళా కూడా చూపించుకున్నాడు. 13 నెలలు టైం ఇచ్చాం, 14 నెలలు కూడా పూర్తి కూడా అయింది. అందిస్తారు అంటే ఇప్పుడే విశ్వేశ్వరరెడ్డి గారు కానీ జగదీష్ గారు కూడా చెప్పారు, 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వనంట ఆయన చెప్పేది. ఆ రోజు 2012లో 2 టీఎంసీలు తీసుకొచ్చి పిఏబి గారికి ఇచ్చాం. ఆ తర్వాత 2013లో 10 టీఎంసీలు వచ్చినాయి, 2014లో కూడా వచ్చినాయి, 2014లో వచ్చేసి 16 టీఎంసీలు వచ్చాయి పోయిన సంవత్సరం. కానీ 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేదు. అయ్యా మొదటి దశలైనా కూడా ఇవ్వండి. మొదటి దశలో ఇక్కడ చెప్పినట్టుగా ఊరుకున్న నియోజకవర్గమే కాదు, దాదాపుగా కూడా 2 లక్షల ఎకరాలకు 82 వేల ఎకరాలు కర్నూలు జిల్లాలో అత్యంత పీడిత ప్రాంతమైన పత్తికొండ కావచ్చు, డోన్ ప్రాంతం కావచ్చు, 82 వేల ఎకరాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ జిల్లాలో 118,000 ఎకరాలకు, ఊరుకొండలో మొదటి దశలో 70,000 ఎకరాలకు, అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో ఏరియాలు కావచ్చు, బొమ్మనాలు మండలం కావచ్చు, కనేకల్ మండలం కావచ్చు, అలాగే రాయదుర్గం బొమ్మనాలు ఈరేయాలు 4 మండలాలకు కూడా కలిపి ఆ నియోజకవర్గంలో కూడా దాదాపుగా కూడా 36,000 ఎకరాలకు, కళ్యాణదుర్గం నియోజకవర్గం కానీ కమ్మదురు మండలానికి దానికి కలిసేసి కూడా 9,000 ఎకరాలకు, అలాగే రాప్తాడు నియోజకవర్గంలో ఉండే ఆత్మగూరికి మొదటి దశలోనే 4,200 ఎకరాలకు కూడా నీరు అందించేది 118,019 ఎకరాలకు. అదనంగా కూడా చెరువులకు గుంటకల్ మండలంలో 492 ఎకరాలతో పాటు వైటీ చెరువు, పీకే చెరువు, గుత్తి చెరువులకు నీరందించే కార్యక్రమాలు, ఇన్ని కార్యక్రమాలు చెప్తే 3 సంవత్సరాల నుంచి నీరు వస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఖర్చు కూడా పెట్టలేదు. ఆ రోజు గత ప్రభుత్వాలు రాజశేఖర గారు కానీ, మిగతా మంత్రులు రోశని గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రఘువీరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన 5,000 కోట్లు తప్ప కూడా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేని వైనం సంవత్సరం నుంచి కూడా ఈ చంద్రబాబు నాయుడికి దక్కింది. అడిగితే మా ప్రణాళిక మాకుంది, మీరు కాదు, మీరు చెప్తే కాదు మేము వినేది అని అవమానపరిచేటట్టు అయినా కూడా ఆ రోజు మేము అంగీకరించిన అవమానం భరించినాము ఈ ప్రజల కోసం. విశ్వేశ్వరరెడ్డి గారు శాసనసభ్యుడు అయినా కూడా ఈ ప్రజలకు రైతాంగం కోసం ఆ అవమానాన్ని కూడా దిగమింగి ప్రజల యొక్క మాట కూడా మీరు వినాలని చెప్పి కూడా చెప్పాం, అయినా కూడా అతను చీమ కొట్టినట్టు కూడా లేదు. ఈ నీరుని మేమేదో ఇతర జిల్లాలకు తీసుకొని పోతే కాదు, మా కళ్ళ ముందర ఈ నీరు 3 సంవత్సరాల నుంచి పోతుంటే బీడుబడిన గురుములు
కళకు భగవంతుని దయ లేదు. కనీసం మన పాలకులు, మనం ఓటేసి గెలిపించిన పాలకులు కూడా దయ లేకపోతే చూస్తూ ఊరికే ఉండాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను మీ అందరిని కూడా నేను ఈ సభ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం. జిల్లా రైతాంగాన్ని గుక్కడి నీళ్ల కోసం కిలోమీటర్లు పోతున్నామే, గుక్కడి నీళ్ల కోసం ఈ ప్రభుత్వమే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే ఆ గుక్కడి నీళ్ల కోసం మన కళ్ళ ముందు పోతుందా కూడా, మన భూములు పీరు మారిపోయి పన్నులు తీరుతున్నా కూడా ఆ పర్రెలు పూడ్చుకోవడానికి నీళ్లు కూడా మనకు అందీరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఈ ముఖ్యమంత్రిని కానీ ఈ ప్రజాప్రతినిధులు కూడా చూస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ రోజు రాష్ట్ర నాయకులు మాకు మధు లాంటి వారు చిత్తశుద్ధితో ఒక ఉద్యమాన్ని నిర్మించే వాళ్ళు. ప్రజల కోసమే, పదవుల కోసం కాదు, మేమన్నా కూడా నిలబడ్డాము పదవుల కోసం. వీరు మాత్రం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎప్పుడు పదవులు ఉంటే ఉండే లేకుంటే లేకనే వాళ్ళు, ప్రజల కోసమే జీవించే వాళ్ళు. అటువంటి వాళ్ళ ముందర నేను ఈ పదవులు కూడా చెప్తున్నా, మీరు పట్టు సీమకు అవినీతిగా తీసుకోమైనా కూడా తీసుకోబోండి, మీరు చెప్పుకోలేకపోతారు. కానీ మీరు పట్టు సీమ ద్వారా 80 టీఎంసీలు ఇక్కడ ఇస్తామంటున్నారు కదా, దానికి ఆదా చేసి నీరు ఇస్తామంటున్నారు కదా, దానికి జీవో ఇచ్చినారు కదా, మళ్ళా ఆ నీటిని అక్కడ ఇంత ప్రాతిపదిక పైన ఎక్కడ కానీ గిన్నీస్ రికార్డులోనే లేకున్నట్టుగా నీళ్లు తరలిస్తున్నారు. అది ఎందుకంటే అవినీతి ఒక దిక్కైతే కృష్ణా జిల్లాలకు మూడో పంటకు నీళ్లు ఇచ్చాకి, ఒక పంటకు కాదు మూడో పంటకు నీళ్లు ఇచ్చాకి అలా ఆలస్యం అవుతుందంటే అక్కడ నారలు పోసుకోవడానికి ఆగస్టులో నారలు పోసుకుంటే ఉత్పత్తి తగ్గుతుందంట, జూన్లోనే నారలు పోసుకుంటే ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుందంట, వరదలు తప్పవుతాయంట, మూడో పంటకు ఫిబ్రవరి తర్వాత మూడో పంటకు కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి వారిని సంతృప్తిపరచడానికి ఈ రోజు కృష్ణా గుంటూరు జిల్లాని గోదావరిలో జూన్లోనే వరదలు వస్తాయి కాబట్టి ఆ నీటిని తోడేకి ఇస్తామంటే దాన్ని చెప్పకుండా రాయలసీమ పేరు చెప్తున్నామే, దాన్ని మేము తప్పు పడుతున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పు, మేము వ్యతిరేకం కాదు మూడో పంటకు అవకాశాలు తీసి ఇవ్వడానికి, కానీ మీరు రాయలసీమకి ఇస్తాము అనంతరం జిల్లాకి ఇస్తామంటాను కదా, ఆ జీవోలోనే ఒక్క పదం చేర్చి ఉండి ఉంటే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డి హెడ్ రెగ్యులేటర్ 44,000 క్యూసిక్లు చేసినప్పుడు అందరు కూడా వ్యతిరేకించారు, సిపిఎం సిపిఐ పార్టీ కూడా వ్యతిరేకించినారు. 10,000 క్యూసిక్ నుంచి 44,000 ఎందుకు చేస్తున్నామంటే మేము అప్పుడు పోయి చెప్పాము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అన్నా మీరు చెప్పండి వాళ్ళకు కూడా, మీరు కన ఈ 44,000 క్యూసిక్లు చేస్తే ఈ రోజు కర్నూలు కడప జిల్లాకు కేసీ కెనాలు వాడుకుంటున్నారే, ఆ నీటిని అనంతపురం జిల్లాకి కేటాయించే వాళ్ళు ఒప్పుకుంటారంటే నువ్వు పోయి అడగమంటే నేను ఒక పత్రికా విలేకరి హైదరాబాద్ సిపిఎంఏ నాయకుడు రాఘవుల దగ్గరికి నారాయణ దగ్గరికి పోయి చెప్తే అనంతపురం జిల్లాకి ఇస్తే 44,000 క్యూసిక్లు చేయడానికి మాకు అభ్యంతరం చేయని చేయలేదని చెప్పేసి అఖిలపక్ష మీటింగ్ లోనే ఆ రోజు సిపిఎం నాయకుడు రాఘవుల గారు నారాయణ గారు చెప్పారు కర్నూలు జిల్లాకి అలా తీసుకొచ్చినానికి తీసుకుని వచ్చేసారు. ఏమో అటువంటి జీవో ఇవ్వండి, పట్టు సీమ ద్వారా 80 టీఎంసీలు ఇక్కడ వాడుకొని ఈ రోజు నాగార్జున సాగర్ ద్వారా కానీ మా మధు గారు ఇక్కడ అడగాల్సిన అవసరం ఉంది. నాగార్జున సాగర్ కింద గుంటూరు కృష్ణా జిల్లా కింద నికర జలాలు పోతుంటే ఆ నికర జలాలు ఈ రాయలసీమకు అనంతపురం జిల్లాకు మార్చి వేస్తున్నాం వాడుకోండి అని చెప్పేసి ఒక్క జీవో కాగితం ఇవ్వండి. మేము జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తాం, అందరిని కూడా పెట్టుకుంటాం. ఈ కరువు జిల్లాకు రైతులు ఆత్మహత్యలు చేసుకునే జిల్లాలకు రైతులు 20 ఎకరాలను కూడా కడుపు చేత పట్టుకొని కేరళకు కూలి కోసం పోయే వాళ్ళందరి కోసం మేము ఒప్పిస్తాం వాళ్ళ కాళ్ళైనా పట్టుకొని. మేము నీటే సభాసని కూడా అంటాం, కానీ అటువంటి జీవో మాత్రం ఇంతవరకు కూడా ఇవ్వలేదు. మనం రెచ్చబడుతున్నాడు కానీ మనం ఎందుకో ఏం చెప్తే అది వింటామని చెప్పేసి మీరు గెలిపించారు నాకు 12 సీట్లు 2 ఎంపీలు మీకు మేము రుణపడి ఉన్నాం అని చెప్పి మన్నరే 6 నెలల కింద కళ్యాణ దుర్గలో మన్ననే ఈ రోజు ప్రజల యొక్క రాష్ట్రపతి అనిపించుకున్న కలాం దగ్గర ముందర కూడా అబద్ధాలు